హైదరాబాద్లో మళ్ళీ సర్కారు భూములు అర్రాస్. 4000 కోట్ల టార్గెట్ ఎస్కో. 117.35 ఎకరాలు అమ్మాలని నిర్ణయం. పుప్పాలగూడలో 94.56 ఎకరాలు. ఖానామెట్లో 22.79. రేపే నోటిఫికేషన్. సెప్టెంబర్ 22-28 తేదీల్లో వేలం. ఇటీవలే కోకాపేట్ ఖానామెట్లో 64.93 ఎకరాలు అమ్మకంతో 2764 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం ఇవనిపోతుంది. ఇది అడగాల మనం. అసలు ప్రభుత్వ భూములు అమ్మాల్సిన దౌర్భాగ్యం ఏందిరా నాయన. హరీష్ రావు మొన్న ప్రెస్ మీట్ పెట్టి, ఓ జిఎస్డిపిలో మన రాష్ట్రం ఎన్నో ఉంది, కేంద్రం కంటే మనం వృద్ధి రేటు ఎన్నో రేట్లు ఎక్కువ సాధించినాం అన్నాడు. మరి సాధించినోడికి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మాల్సిన పరిస్థితి ఏంది? పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం చెప్పారు. మళ్ళా ఉద్యోగస్తులకి ఏమైనా 1వ తారీఖు జీతాలు పడుతున్నాయా? పడవు. ఆర్టీసీ వాళ్ళకు 20వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు జీతాలు. మళ్ళీ ఇటువైపునే ప్రభుత్వ భూములు అమ్ముతాం. మళ్ళీ వృద్ధి రేటు సాధించడం అద్భుతంగా ఉంది, ధనిక రాష్ట్రం ఇప్పటికీ అంటాం. ఇవన్నీ దొంగ మాటలు, జూటా మాటలు, చోరు మాటలు కాకపోతే ఇంకేంది? ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించ